సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం అప్పుడప్పుడు బిర్యానీస్లో వెరైటీ వెరైటీగా వింటూ ఉంటాం కదా చికెను మటను అండ్ వెజ్ బిర్యానీ ఇలా పన్నీర్ బిర్యానీ ఇలా మేకర్ ఇట్లా వింటు వింటాం కదా సో అలాగే ఇది కూడా కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఇది కుస్కా బిర్యానీ సో ఈ పేరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఎంతమందికి తెలుసు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి ఇది కుస్కా బిర్యానీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు సడన్గా గ్యాస్ అయిపోయినప్పుడు కానివ్వండి మనం ఈజీగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాస్మతి రైస్ టొమాటోలు ఆనియను అండ్ గరం మసాలా బిర్యానీ సామాను మీకు ఎంత ఉంటే అంతా వేసుకోండి మెయిన్ ఇంగ్రియడ్ అని వచ్చేసి దీనికి సోంపు కావాలి ఫ్రెండ్స్ సోంపు పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పెరుగు అండ్ ఉప్పు కారం కూడా కావాలి మనకు ఉప్పు కారం కొంచెం పసుపు కూడా కావాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ఈ విధంగా మనం తీసుకుని ఇంత క్వాంటిటీలో ఒక గ్లాస్ రైస్కి నేను ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఇవి మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీలో ఇవన్నమాట ఇంగ్రీడియంట్సు సో నేను ఇక్కడ వచ్చేసి మిక్సీలోకి ఇవన్నీ తీసుకుని పేస్ట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే అండ్ బాస్మతి రైస్ కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా నానపెట్టి పెట్టుకోవాలండి బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక స్పూను ఒక స్పూన్ నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నానండి అండ్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేద్దాం మనము కొంచెం నెయ్యి కావాలి కొంచెం ఆయిల్ కావాలి మొత్తం నెయ్యితో చేసుకుంటానంటే కూడా నో ప్రాబ్లం ఆ విధంగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మొత్తం గీతో చేసుకుంటానన్నా యాజ్ అర్ విష్ అనమాట కాకపోతే నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ వచ్చేసి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏమైతే గరం మసాలాలు తీసుకున్నానో ఇలాచి దాల్చిన చెక్క అండ్ లవంగాలు రెండు బిర్యానీ ఆకులు రెండు స్పూన్లు నేను సోంపు తీసుకున్నాను అనమాట ఈ మొత్తం నాలుగు ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను సోంపు అయితే మనకి ఇక్కడ మ్యాండేటరీ అండ్ ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని అది ఇందులో యాడ్ చేశాను అన్నమాట ఇప్పుడు నేను చేసేది రైస్ కుక్కర్లో కదా మామూలుగా స్టవ్ మీద అయితే మనకు ఎలాగూ వేడవుతూ ఉంటుంది కాబట్టి ప్యాను మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది బట్ మనం ఇక్కడ చేసేది రైస్ కుక్కర్లో కాబట్టి సో మనకి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది అనమాట సో అవి హీట్ ఎక్కి మళ్ళీ ఆ బౌలు అదంతా మనకి ఫ్రై అయ్యేంత వరకు టైం పడుతుంది సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నానో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట సో ఇది నేను పర్టికులర్గా నేను రైస్ కుక్కర్లోనే ఎందుకు చూపిస్తున్నానంటే సడన్గా గ్యాస్ అయిపోయినా కానీ మనకు సెకండ్ ఆప్షన్ ఖచ్చితంగా ఎవరికైనా రైస్ కుక్కర్ అనేది ఉంటుంది సో ఈజీగా చేసుకుంటాను ఇక్కడ నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత మనం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాన్ని అలా మూత పెట్టి వదిలేసేయాలండి వదిలేస్తే మనకి మంచిగా టొమాటోస్ మగ్గుతాయి అనమాట స్టవ్ మీద చేసుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమి రెండు మూడు నిమిషాలు కాకపోతే అది కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా అయిపోతుంది కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది అంతే ఇక్కడ వచ్చేసి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఎందుకంటే టమాటాలు కొంచెం తొందరగా మగ్గుతాయని నేను సాల్ట్ వేసుకున్నాను అనమాట ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇదిగో చూసారే ఈ విధంగా అయింది ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పెరుగు వేసేద్దాము పెరుగు వచ్చేసి నేను హాఫ్ కప్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నారనుకోండి ఫుల్ కప్ పెరుగు వేసేసుకోండి మీరు లేదంటే చిన్నది పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా అది వేసుకోండి అయితే కనుక వన్ కప్ వేసుకోండి ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కారం అండ్ పసుపు అండ్ రుచికి సరిపడా మళ్ళీ చూసుకుని సాల్ట్ కూడా నేను యాడ్ చేసేసుకుంటాను ఇక్కడ యాడ్ చేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసుకుందాం మనము ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర నా దగ్గర అవైలబుల్ లేదండి అందుకని నేను కరివేపాకు తీసుకున్నాను పుదీనా అయితే నేను ఎలాగో ఇంట్లో పెట్టుకున్నాను కాబట్టి సో ఫాస్ట్ ఫాస్ట్గా నేను కట్ చేసుకుని వాష్ చేసుకుని వేసుకోవడానికి నాకు కొంచెం అవైలబుల్గా ఉందన్నమాట సో ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇందులో మనం ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో రైస్ ఆ రైస్ వేసేసుకోవాలి నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుందండి కాకపోతే నేను బాస్మతి రైస్ కొంచెం అవైలబుల్ ఉంది ఉంది కదా అని చేస్తాను అంతే నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది మామూలుగా మనం బిర్యానీ తిన్నామనుకోండి దానిలో ఖచ్చితంగా సైడ్ సూప్ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే బిర్యానీ రైస్ అనేది మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా సో ఇది అలా కాదనమాట మనం కర్రీ లేకుండా సూప్ లేకుండానే ఇది చాలా టేస్టీగా తినొచ్చు ఎందుకంటే మనం ఇందులో టమాటోస్ వేసాం కదా సో అందుకనేసి మనకి గ్రేవీలాగా అది కొంచెం అంటే అన్నంలో కర్రీ కలుపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనకి సూపు కానీ పెరుగు చట్నీ కావాలంటే మీరు చేసుకోండి రైతా చేసుకుని వేసుకోండి మీకు ఇష్టమైతే ఇక్కడ వచ్చేసి నేను రైస్ వేసాను కదా రైస్ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ మనం ఏమైతే వేసామో అవన్నీ మనకి మంచిగా రైస్కి పట్టేటట్టు మనం బాగా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నేను మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఒక టూ మినిట్స్ అలా బాగా మొత్తం రైస్కి అంతా ఈ మసాలాలు పట్టేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం నేను ఎన్నేసానంటే ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి నేను ఒక గ్లాస్ వేసి పావు వేసాను ఒకటింపావు వాటర్ వేసాను ఒకటింపావే ఎందుకు వేసానంటే మామూలుగా అయితే ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ కదా నేను ఎందుకు ఎందుకేసానంటే మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ రైస్ అనేది అక్కడ నానబెట్టి పెట్టుకున్నాం కదా సో అందుకనేసి కొంచెం వాటర్ అనేది మనం తక్కువ వేసుకోవాలి ఇక్కడ అందులోకి మనం చేసేది రైస్ కుక్కర్ కాబట్టి స్టీమ్ తోనే ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోతుంది కాబట్టి ఒకటింపా వాటర్ అయితే కరెక్ట్ సరిపోతుంది మనకి మీరు వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయకండి జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసి వదిలేసేయండి ఎక్కువగా మిక్స్ చేశారనుకోండి మనం రైస్ నానపెట్ట పెట్టుకున్నాం కదా అదంతా ముక్కల కింద విడిపోతుందనమాట సో మంచిగా అనిపించదు చూసారా ఫైనల్గా ఇక్కడ లుక్ అయితే ఎలా ఉంది చాలా ఎమ్మెగా ఉందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా ఈ రెస్ అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇదిగో నేను ఇలా తీసుకోవడం మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత కరెక్ట్గా వచ్చింది అనేది రైస్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనం చేసుకోవాలి అంతేగాని ఇదనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడతో వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ టెక్ కేర్